ఇప్పుడు అపోజిషన్ వాళ్ళందరూ ఓడిస్తా అంటున్నారు, మీకు ఏమనిపిస్తుంది? లేదన్నా, జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సీఎం, వచ్చే 2024లో కూడా గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు. పొత్తులు పెట్టుకుని వస్తున్నారు పవన్ కళ్యాణ్. అన్న ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఒకసారి ఆ జనసంద్రాన్ని చూడన్న, మీకు అర్థమవుతుంది ఎందుకు అని అడిగారు కదా మీరు, దానికి ఆన్సర్ ఈ జనాలేనన్న. ఇన్ని రోజులు మనము వాటర్ గెలిచాం, కానీ మొట్టమొదటి మా జగన్ మజ్జిగిచ్చారు, మజ్జిగిచ్చారు, మజ్జిగిచ్చారు. ఇప్పుడు మాట్లాడు సారీ అన్న. పర్లేదు పర్లేదు, ఇంకేనా జగన్ నాకు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నాకు ఎవరు వద్దమ్మా, జై జగన్, జై జై జగన్ అంతే. అన్నా చెప్తారన్న అవన్నీ మామూలుగా ఇచ్చేవాడు ఎవడు లేడు అన్న. ప్రతిపక్ష నాయకులు వాళ్ళు ఆడిన మాటలేనయ్యి, మీరు కొచ్చిరేయండి మాకు. ప్రతిపక్ష నాయకులు ఆడిన మాటలేనా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవం ఉందా వాళ్ళకి? ఇంకది జ్ఞానం ఉందా? ఏమంటున్నారు జగను, జగను ఈడు రేపు ముఖ్యమంత్రి అయితే ఏమంటారు? ఎవరో చంద్రబాబు నాయుడు అంటారా? ఒక ప్రతిపక్ష నాయకుడు అనవలసిన మాటలు ఏది? ఈ రాష్ట్రంలోనే పీడిత పాడిత జనాల్ని, పేద ప్రజల్ని అందరినీ కూడా సంక్షేమ పథకంలో నడిపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాపిండి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 24 కాదు, 29-30 వరకు ఆయన సీఎం. దాంట్లో ఎవడు మరి తిరగలేదు. పవన్ కళ్యాణ్ పన్నులు ఎందుకు కట్టాలంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు చేయాలా? రాష్ట్రం డిపెండర్ 2 సంవత్సరాలు కరోనానే, కరోనా అప్పుడు కూడా మనం తట్టుకొని వచ్చామంటే ఎలా తట్టుకొని వచ్చాం? ఇంత మంచి ముఖ్యమంత్రి ఉండబల్లే మనం తట్టుకొని రావడం జరిగింది. జై జగన్. ఏం చేశాడండి? పక్కా జగన్.